నాకు నువ్వు నీకు నేను, ఇదిగో చెనంలో ఏటనేసి కోసి తీసుకొత్తా తిందువు గాని. ఇదిగో నువ్వు తినేదాకా నేనే ఉంటా, సావు బతుకో నీతోనే. నీవింత మనసు పడి తెచ్చిన మాంసమేదో నీ చేతులతో నీవే తినిపించు. తిను. పంది మాంసపు విందు భోజనం, పుక్కిలి పట్టిన ఎంగిలి గంగాభిషేకం భక్తవత్సలను తన మూఢభక్తితో మరింత మైమర్పిస్తున్నాడు కాబోలు ఆ తిన్నడు. ఆ పారవస్యం పరమశివుల ముఖాన ద్విగ్నీకృతంగా కానవస్తున్నది. అపర్ణ, నీవానాడు మమ్మే పరిణయమాడాలనే పంతంతో రుచీపచీలేని పచ్చియాకులను భుజించి ఆపై వాటిని త్యజించి అపర్ణగా ఆరాధించి మా అర్థానికి వేయినావు. అట్లే నవవిధ భక్తి మార్గాలలో తిన్నడు తనకు లభ్యమైన జన్మననుసరించి ఆటవిక ప్రవృత్తితో అంతుపట్టని మూఢభక్తిని ఆశ్రయించినాడు. అతని మూర్ఖత్వమే మాకు ముచ్చట కొలుపుతున్నది. పుక్కిలి పట్టిన ఎంగిలి గంగాభిషేకం మాకు పన్నీటి జలకాలాడిన సంతసాన్ని కలుగజేసినది. పంది మాంసపు విందులే పంచభక్ష పరమాన్నాలుగా మా మనసును పరవశింపజేశాయి. నిర్గుణులము నిరంజనులము అయిన మాకు పవిత్రాపవిత్రాలతో పని ఏమున్నది చెప్పు. లీలా వినోదుల ఆనందమే జగత్ కళ్యాణ కారణం కాగలదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంధకాయ. శివ 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 శివ, ఏమిటి ఈ ఎంగిలి మంగళం? ఈ ఆలయం ఇలా తయారైందేమిటి? ఆ దొన్నెలేమిటి? ఈ మాంసపు ముక్కలేమిటి? ఆ రక్తపు చారలేమిటి? స్వామి, ఇలా జరిగిందేమిటి? అయ్యయ్యో అయ్యయ్యో, ఎంత అపరాధం ఎంత అపరాధం! నిన్నెలా అంటేది, ఎలా అభిషేకించేది అర్చించేది? ఇష్ట దైవానివి, ఇంటి దేవుడివి, నిన్నెలా వదిలి వెళ్ళను లేను. ఈ అపవిత్రాలను శుభ్రం చేయటం ఎలా స్వామి? పరమ పవిత్రమైన నీ సన్నిధానాన్ని ఇలా అపవిత్రం పాలు చేసిన ఆ దూత్తుని శిక్షించు. అయ్యయ్యో శివ 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 శివ, మడి మంట కలిసిపోతుంది. అలాగని ఊరుకోవటం ఎలా? శుభ్రం చేయక తప్పదు, తిరిగి శిర స్నానం చేసి అభిషేకించక అలంకరించక అర్చించక తప్పదు. ఏంటి ఇదంతా? శివ శివ ఓం నమ శివాయ. అయ్యయ్యో ఓం నమ శివాయ. పాపం ఆ విప్రుడు తంపై ఉన్న భక్తి ప్రపత్తులతో నిత్య సంధ్యానుష్ఠాన నిష్ఠాగరిష్ఠుడై శుచిర్భూతుడై స్వర్ణముఖి నదీ తీరం నాకు పోయి పరిశుద్ధ జలాన్ని తెచ్చి అభిషేకిస్తున్నా, తమకున్నంతలో పరమానాలను ఆరగింపచేస్తున్నా, ముళ్లపొదులు గాయపరుస్తున్నా, లెక్క చేయక చకచక్కని పూలమాలలతో మిమ్మలంకరింపచేస్తున్నా, మీరాతని భక్తి ప్రపత్తులను గమనించుకున్నారు. మహాదేవులు ఆ మహాభక్తుణ్ణి అనుగ్రహించుకున్నారు. పాదరక్షలతో సర్వాలంకారాలను తుడిచి పుక్కిట పట్టిన ఎంగిలి జలంతో అభిషేకించి పరమ పవిత్రమైన పానవట్టాన్ని తన పాదాలతో అపవిత్రం చేసే ఆ కరకు కర్కస కిరాతకుని పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలను ప్రదర్శిస్తున్నారు.
ఇది ఏ రీతి లీలా వినోదమో నాకు తోచుటలేదు. మహాదేవులే కార్యకారణాలను తెలియజేయాలి. దేవి, అపవిత్ర పవిత్రోవా అని పెదవులపై జనించే మంత్రాలతో అభిషేకించటం కాదు మేమాశించేది. దేహపరంగా చర్య అపవిత్రమైన ఆత్మపరంగా అది పరిశుద్ధం కావాలి. అడవి పూలను తెచ్చి అలంకరించటం కాదు మేమాశించేది. శివార్పణమంటూ ఆత్మను మాపరం చేయాలి. పరమాన్నాలను తెచ్చి ఊరక నైవేద్యం పెట్టటం కాదు మేమాశించేది. పరమ భక్తిభావంతో నేనే పరమశివుడన్న భావం భక్తునిలో కలగాలి. శివుడు వేరు, శివభక్తుడు వేరు కాదు దేవి. భక్తుడెట్టివాడైనా, కిరాతకుడైనా, కడజాతివాడైనా శివభక్తుడు శివసమానుడే అని గ్రహించాలి. నీవన్నట్లు విప్రుని భక్తిలో పవిత్రత, శుభ్రత ఉన్న మాట యథార్థమే. అయితే తిన్నడు భక్తితో సమర్పించుకున్న దానిని అతడు అశుభ్రంగా, మలినంగా భావిస్తున్నాడే గాని తన మనసులోని మలినాన్ని నిర్మూలించుకోలేకపోతున్నాడు. భగవంతునకు భక్తునకు మధ్య వారధి కేవలం భక్తిభావం ఒక్కటే కాదు, సర్వం శివమయమన్న మనోభావం కావాలి. తనువును, మనస్సును మమేకం చేయగల ఆత్మ సంస్కారం కావాలి. అవి తిన్నడిలో నిండుగా ఉన్నాయి, విప్రునిలో అవి శూన్యం. తిన్నని నిష్కల్మష భక్తి ఆ భూసురునికి కూడా జ్ఞానోదయం కలిగించగలదు. తిన్నని భక్తి విశ్వాసాలు ఏపాటివో జగతికి విశదపరుస్తాను చూడు. ఇదిగో సామె, ఇయ్యాలు దొరికిన యాట మాంసం ఇంకా రుచిగా ఉంటది. తిను శివయ్యా, తిను తిను. తినవేంది సామె, ఏమైంది తింజు. సామె, సామె, నీకెంత కట్టం వచ్చింది? కన్నుకి ఏమైంది సామె? కుట్టిందా, గుచ్చుకుందా, ఇంకేమైంది సామె? అయ్యయ్యో, కన్ను నొప్పెడతా ఉంటే తినబుద్ధి కాలేదేమో సామికి, అందుకే తింటలేదు. నీరు గారుతా మంట పెడతా ఉంటే ఏం తినబుద్ధి అవుద్ది సామికి? ఉండు, ముందు కంటికి మందేసి బాగుచేసి ఆ పైన తినిపిస్తా. ఉండు, ఈ అడవిలో కావలసినంత పసురు దొరుకుతుంది. ఇట్ట పసురు పోతే అట్ట తగ్గిపోతుంది. ఇప్పుడే తెత్తాను, ఉండు సామె, ఉండు సామె. ఇదిగో సామె, ఈ అడవిలో దొరికే ఆకురసాలన్నీ తెచ్చిన, ఏడి చేసినా, కుట్టినా, కన్నెర్రైనా, రేగినా, యామైనా సరే ఈ పసురుతో నయం కావాలా. అయ్యయ్యో, ఇదేంది సామె? కొండనాలికి మందెత్తే అసలనాలు కూడిపోయిందన్నట్టు నీరు గారుతాందని పసరుపోతే రగతం గారుతాంది ఏంది సామె? నయం చెయ్యిపోయి మరింత చెడిపోయినా సామి, ఇప్పుడు ఏం చెయ్యను? తెలిసింది, తెలిసింది. ఏడెక్కవై జ్వరం వస్తే ఏడేడు మందులు ఇస్తారు, నేను అదే చేస్తా. కన్ను కన్ను మందు, పన్నుకి పన్ను మందు, అంతే. ఆ కన్ను బీకి నా కన్ను పెడతా. Thank you.
అందుకే కంటి రోగం పోయింది కదా, చక్కగా మెల్లంగా తిను, ఆకలి మీద ఉంటావు బాగా తిను, సరే బాగా తిను. ఇదేదో ఈ చిత్రం ఉంది సామే, ఏదైతే నేనులే, నేను నీకు నువ్వు నాకు దిక్కుగా ఉండం కదా దేవరా. ఇంతకుముందు రోగానికి మంది ఏదో తెలుసుకోలేక రుష్టుపడ్డాను, నిన్నెంతసేపు బాధ పెట్టాను, ఇప్పుడా భయం లేదు, మందు తెలిసింది కదా, కన్నుకి కన్ను అంతే. సామే, నీ ఎడమ కంటికి నా ఎడమ కన్నిచ్చిన, ఇప్పుడు నీ కుడి కంటికి నా కుడి కన్నెత్తన్నా. కాని శివయ్య, నిప్పులు గురిసే నీ మూడో కన్నుకు ఇదే రోగం వస్తే ఎట్టనుకుంటున్నావేమో, దానికంటే ఏడిదైన నా పేన ఉంది, దాన్ని నీ మూడో కన్నుగా పెట్టి ఎత్తని కన్ను గుంచుతా. నీకంటే నాకెవరు ఉన్నారయ్యా, నీ మంచి కంటే నాకింకేం కావాలా. ఆగు తిన్నా, ఆగు, అంత సాహసం చేయవద్దు. సావే, 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 లే తిన్నా, లే తండాలు సామి, తండాలు తిన్నా. నీ భక్తి నిరుపమానం, నీ నిష్ఠ అప్రతిమానం, నీ త్యాగం అసదృశ్యం, నీ భక్తికి మెచ్చాను. సాలు సామి, సాలు సామి, నీ మాటే నాకు సాలు సామి. పూజలు పురస్కారాలు యజ్ఞయాగాదులతో దైవారాధన చేయటం కన్నా మనస వాచ కర్మణ అర్చించి ఉన్నదానినే అర్పించి భగవంతుని వశం చేసుకోవచ్చని నిరూపించావు. ముక్కంటికే కంటిని దానమొసగి నీ నిస్వార్థాన్ని, నాపై నీకు గల అచంచలమైన ప్రేమాభిమానాలను భక్తి ప్రపత్తులను చాటుకున్నావు. జగతిని నీకు నీవే సాటి, శివభక్తాగ్రగణ్యుడవై కన్నప్ప నామధేయుడవై జగద్విఖ్యాతి నందగలవు. నీ పుణ్యకథనం భువిని, కులపర్వతాలు, సప్తసాగరాలు, చంద్రాదిత్యాది తారకలుండునంతదనుక నిలుచునుగాక. నీ త్యాగనిరతికి గురుతుగా ఈ శ్రీకాళహస్తి క్షేత్రం శివక్షేత్రాలలో ఉత్తమ క్షేత్రంగా నిలిచి తరతరాలకు యుగయుగాలకు చిరకీర్తినందునుగాక. పూర్వజన్మాన నీవు పాండవ మధ్యముడైన అర్జునుడవు, ఆ జన్మాన పాశుపత వరప్రాప్తి సమయాన నీవు జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని అర్థించావు. ఆ అనుగ్రహ ఫలితమే ఈ కిరాతక జన్మ నీకు లభించింది. మనసున ఏ కోరికలు లేక సర్వం శివపరం చేసి మేమే నీవుగా అర్చించావు, ఆరాధించావు. నిష్కళంకమైన నీ భక్తికి సంతసించాం. నీవానాడు మమ్మ కోరిన జన్మరాహిత్యాన్ని నీకనుగ్రహిస్తున్నాం. యశస్వి భవ. నా జన్మ తరించింది దేవరా, తరించింది. హరహర మహాదేవ, హరహర మహాదేవ. కైవల్యధాముల లీలలు, కడుంగడు రమ్యాల నారయోక్తి సత్యపూతమైనది. తిన్ననికి కైవల్యాన్ని ప్రసాదించి శివలీలా వినోదాన్ని చూసే భాగ్యాన్ని నాకు కలిగించారు. ధన్యురాల్ని స్వామి. ఆ భాగ్యరాశి అర్ధాంగివైన నీకే కాదమ్మా,
సకల వేదార్థసారంగా సకల లోకాలను సర్వులను అలరించింది. పరమేశ్వరులు, పరమదయాసాగరులని, భక్తకింకరులని జగద్విదితం కావించారు. ఆహాహా, శివలీలా వినోదాల్ని వర్ణించ విధాతకైనా శక్యం కాదు కదా స్వామి. కృత త్రేత ద్వాపర యుగాల వలె కాక కలియుగాన యుగ ప్రమాణం, మానవుల ఆయు ప్రమాణం అత్యంత అల్పం. అల్పులు అర్ధాయుష్కులు అయిన మానవులు ఏ రీతి సేవించి శివకరుణను పొందగలరో వివరించి జగతిని తరింపచేయండి. అవును స్వామి, ఇంతవరకు దేవ దానవ మానవ ప్రముఖులను తరింపచేయడమే కాక అల్పుడనైన నన్ను అనుగ్రహించి ఈ శిలాదపుత్రునకు శాశ్వత శివసాయుధ్యాన్ని ప్రసాదించారు. నిరంతరం తమ చరణ సేవాభాగ్యాన్ని, అంబ అనురాగాన్ని చవిచూసే వరాన్ని అనుగ్రహించారు. అట్లే అల్ప ప్రాణులైన మానవాళిని తరింపచేసే మార్గం తెలియజేసి వారి జన్మకు సార్థకత కలిగించండి. నంది నారదులు కోరవలసినదే కోరారు. కృత త్రేత ద్వాపర యుగాలలో కలియుగాయుర్దాయం అల్పము, అడుగడుగున భయావహము. మానవాళిలో పెచ్చు పెరిగిన స్వార్థ చింతన, అరిషడ్వర్గాలపై వ్యామోహం వారిని మరింత అధోగతి పాలు కావిస్తాయి. అందుకు కారణం ధర్మగ్లాని సంభవించటం, కలిపురుషిని ప్రభావం. అల్పజీవనులైన మానవులు భగవంతుని చేరుటకు యజ్ఞయాగాదులను, జపతపాదులను సుదీర్ఘకాలం కొనసాగించలేరు. అట్టివారి ముక్తికై, ప్రాపంచిక సుఖాల విముక్తికై కలౌ స్మరణాన్ముక్తి అన్న వరాన్ని అనుగ్రహిస్తున్నాను. కేవలం ధనార్జనాపరులైన మానవులు దివారాత్రాలందుగాని, త్రికాల సంధ్యలందుగాని, పవిత్ర అపవిత్రాలతో గాని క్షణకాలం మనసును మాపరం చేసి మంత్రరాజమైన ఓం నమ శివాయ అన్న పంచాక్షరిని ఒక్కసారి స్మరించిన చాలు, వారి పూర్వజన్మ పాపాలను పటాపంచలు చేసి శాశ్వతమైన శివసాయుజ్యమును ప్రసాదించగలననే వరాన్ననుగ్రహిస్తున్నాను. కొండంత దేవరను కోటిపూలతో అర్చించవలసిన పనిలేదు. పత్రమో పుష్పమో ఫలమో తోయమో శివార్పణమంటూ త్రికరణ శుద్ధిగా అర్పించిన వారికి ఇహపరాలకు అతీతమైన శాశ్వతానందదాయకమైన మా సాన్నిధ్యం లభిస్తుంది. సత్యం, శివం, సుందరమన్న మధురాక్షరాలు సత్యపూతాలై అవనీతలంలో ప్రతిధ్వనించి భక్తకోటిని శతధ సహస్రధ రక్షిస్తాయి. శుభం భూయాత్. ఆహా, కరుణారస సముద్రులైన శ్రీవారి చిత్తం కలియుగ మానవాళి పట్ల మహద్భాగ్యమై కోరి కొరిచిన వారి ముంగిట, చేరి శివాయని పిలిచిన వారి పాలిట వరాల వర్షాన్ని కురిపించింది. జగతి జనత ధన్యతనొందింది. సర్వం శివమయం, సకలం శివార్పణం, సత్యం, శివం, సుందరం. మధురం మధురం శివనామస్మరణం, భవభయ హరణం అభవుని చరణం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియంబగాయ త్రిపురాంతగాయత్రి కాగ్నిగాలాయ గాలాగ్ని రుద్రాయ నీలగంధాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాదివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిం బ్రహ్మణోధిపతిం బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవభయహరణం అభవుని కథనం, భవభయహరణం అభవుని కథనం. మధురం మధురం శివ పంచాక్షరం, శివ పంచాక్షరం. శివలీలలు 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 శివలీలలు.
శివలీలలు 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 శివలీలలెంతో మధురం శివస్మరణే ముక్తికి మార్గం శివలీలలు శివలీలలు శివలీ